తర్వాత ఇందులోనే వీళ్ళను ఎవరిని మన గ్రాస్ అండ్ సీరియస్ ఫెయిల్యూర్ ఆన్ అకౌంట్ ఆఫ్ జీకే ద్వివేది ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శ్రీ గిరిజాశంకర్ ఐఏఎస్ కమిషనర్ పంచాయతీరాజ్ హూ ఆర్ హెల్డ్ సోల్లీ రెస్పాన్సిబుల్ అకార్డింగ్లీ ది కమిషన్ వైడ్ ఇట్స్ ఏంద్రీ పవర్ వెస్టెడ్ ఇన్ విత్ ఇట్ సో ఆల్సో రికమెండ్ చేసి హ్యాస్ ఆర్డర్డ్ ఫార్ ది రిమూవల్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ విత్ అన్ అబ్జర్వేషన్ ఫర్ రీప్లేస్మెంట్. ఇది ఎప్పుడు 25వ తేదీ ఫస్ట్ లెటర్. వీళ్ళను మార్చాలి, మార్చేసి వేరే వాళ్ళని పెట్టండి ఇమ్మీడియట్ అన్నారు. దాని మీద సరే గవర్నమెంట్ నుంచి నేమ్స్ వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే ఆయన మళ్ళీ ఇంకోటి రాశారు. బహుశా మీడియా కూడా ఇది తెలియదు. మళ్ళీ ఏం రాశారంటే, మీడియా రిపోర్ట్స్ అట్రిబ్యూటింగ్ టు ది మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ స్టేట్ దట్ ది అబౌ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఆల్సో గివింగ్ అన్ ఎర్రేనియస్ ఇంప్రెషన్ దట్ ఇట్ వాజ్ డన్ యాజ్ పర్ ది ఇంటెన్షన్స్ ఆఫ్ ది కమిషన్. ఈ ఇద్దరు ఆఫీసర్లకు సంబంధించి అంటూ, ది కమిషన్ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ ఇఫ్ గవర్నమెంట్ సీస్ ఫిట్ టు ట్రాన్స్ఫర్ ది అబోవ్ ఆఫీసర్స్ ఆన్ దేర్ ఓన్ ది కమిషన్ వెల్కమ్స్ అనేది మళ్ళీ లెటర్ రాశారు. మాకు సంబంధం లేదు, మీరు కావాలంటే చేసుకోండి. సరళేమి ఉండగానే తర్వాత మీరు ఇంతకుముందు నేను చెప్పిన ఒక దాదాపు అసభ్యకరమైన భాషలో ఎవరూ రాయకూడనివి, అసలు తన పరిధిలో లేనివి ఇన్సిన్యుయేషన్స్ అన్నీ, వైల్డ్ అలిగేషన్స్ ఇంటెన్షన్స్ అంటగడుతూ ఈ ఇద్దరు ఆఫీసర్ల మీద చాలా సీరియస్ అబ్జర్వేషన్స్ చేస్తూ ఇంకోటిచ్చారు. అర్థం కాదు ఏంటంటే, ఆయన ముందు అన్న మాటకు స్టిక్ అయి ఉండి దానికి గవర్నమెంట్ అబైడ్, బికాజ్ హీఈస్ ఫుల్లీ ఎంపవర్డ్ టు ట్రాన్స్ఫర్ ఆర్ సస్పెండ్ ఫర్ పెనాల్టీ దీనికి డ్యూరింగ్ ఎలక్షన్ టైం. ఎవరి మీదన్నా ఇఫ్ హీఈస్ నాట్ హ్యాపీ విత్ దెమ్ విత్ దర్ పర్ఫార్మెన్స్, అంతవరకు ఎలక్షన్ కమిషన్ పూర్తి పవర్స్ ఉన్నాయి, అదేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అందరికీ తెలిసినవి. కానీ హీ కెనాట్ టేక్ ఎనీ యాక్షన్ అండ్ సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేయాలంటూ డిఓపీటీకి రాయడము, అలాగే వాళ్ళ గురించి అలాంటి మాటలన్నీ రాయడము, అసలు వీళ్ళకి బుద్ధే లేదన్నట్టు ఆ మాటలన్నీ వాటి మీనింగ్, వీళ్ళ ఆఫీసర్లగా దేనికి పనికిరారనడం, ఇవన్నీ ఒక రకమైన ఇన్సెనిటీనో లేక అహంభావాన్ని లేదా ఒక అల్టీరియర్ మోటివ్స్ను సూచిస్తాయి. అదే టైంలో ఆయన అంతకుముందు రాసినప్పుడు చేసిన దాన్ని ఎందుకు ఒప్పుకోలేదు అనేది మళ్ళీ తరచి చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే, సోల్లీ రిలైడ్ అపాన్ ఒక జనరల్గా రాసిన దాన్ని రెండోసారి స్ట్రెస్ పెడుతూ ఇవన్నీ రాశాడు ఈ రాతలని. క్లియర్గా కనిపిస్తున్నది ఎలక్టరల్ రోల్స్కు సంబంధించి ఆయన అబ్జర్వేషన్, ఎలక్టరల్ రోల్స్కు సంబంధించిన ఆయన అబ్జర్వేషను వీళ్ళు పూర్తి డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ వీళ్ళు చేయలేకపోయారు. దో అర్లియర్ అడ్వైజ్ ఇచ్చినా కూడా ఇన్ టైం చేయలేకపోయారు. దానివల్ల మొత్తం ప్రాసెస్ను అఫెక్ట్ చేస్తూ 3 లక్షల పైగా ఓటు వాళ్ళను ఓటర్లను వాళ్ళకు అర్హత లేకుండా హక్కు లేకుండా చేస్తూ 19 ఎన్నికల వాటి మీద ఓటర్ల జాబితా మీద డిపెండ్ కావాల్సి వస్తుందనేది ఆయన అలిగేషన్. అందువల్ల సీరియస్ కదా, నిజంగా జరిగింటే సీరియస్ ఇదే. కానీ యాజ్ పర్ లా క్లియర్గా ఏ ఇయర్లో ఎన్నికలు జరిగితే, పంచాయత్ పోల్స్ ఏ ఇయర్ జరిగితే ఎలక్షన్స్, ఆ ఇయర్ జనవరి 1 క్వాలిఫయింగ్ డేట్గా క్లియర్గా చట్టంలో ఉంది. సబ్సెక్షన్ 34 ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 1994, దీని ప్రకారం 1 ఆఫ్ జనవరి దట్ ఈస్ ద ఆఫ్ ది ఇన్ ది ఇయర్ ఎప్పుడు ఎలక్షన్స్ జరిగేటప్పుడు అది క్వాలిఫయింగ్ ఇయర్ అనేది ఉంది. దాని ప్రకారం ఏం జరగాలి, ఎన్నికల ఓటర్ల జాబితా తయారు చేయాల్సిందేమో సిఈసి, అది ఆయన కూడా ఒప్పుకున్నాడు. సిఈసి తయారు చేసి మీ ఇష్ట ప్రకారం అది రిలీజ్ చేయదు. వాళ్ళు జనవరి 15, 16 వాళ్ళు రిలీజ్ చేశారు. అవి రాగానే రోల్స్ రెడీగా ఉంటాయి. అయితే ఇందులో చిన్న పాయింట్ ఏంటంటే, మిస్ కాకూడని పాయింట్ గమనించాల్సిన అంశం,
పదహారవ తేదీ దీన్ని రిలీజ్ చేసిన తర్వాత ఈ రోల్స్ అడిగి తీసుకొని కిందికి పంపించి మళ్ళీ గ్రామాల ప్రకారం వాటిని సపరేట్ చేసి దాని ప్రకారం మళ్ళీ ఓటర్ల జాబితా తయారు చేసుకొని స్టేట్ ఎలక్షన్ కమిషన్ దీని పరిధిలో ఎన్నికలు జరగాలంటే ఈ ప్రాసెస్కు కనీసం నెల రెండు నెలలు జరుగుతుంది. అలాగే ఆయన రిటైర్ అయిపోతాడు. దీన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు కోర్టులో అడుగుతారు ఎవరైనా సరే మాకు ఓటు హక్కు వచ్చింది మమ్మల్ని ఎందుకు అలవ్ చేయరని. ఓటు హక్కు వచ్చింది అలవ్ చేయడానికి తగిన ఇది ఉంది, ఓటర్ల జాబితా రెడీ అయింది. అయితే దీనికి తను బ్లేమ్ కాకూడదు, ఇంకెవరి మీద బండ వేయాలి? దొరికారు ఇద్దరు అధికారులు, దొరికారు, తనకున్న పవర్ గుర్తొచ్చింది. సో ఒక వైపు ఏదో రెండు దెబ్బలు ఒకే దానికి తగులుతాయని చెప్పేసే ఉద్దేశంతో ఇది చేశాడని ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే ముందు ఇచ్చిన దాంట్లో అంత డీటెయిల్డ్ లేదు కాబట్టి బహుశా ఈ థాట్ అదర్వైజ్. ముందు ఇదే మాట అడిగారు ద్వివేదిను ఆయన ఆయన ఎవరు గిరిజా శంకర్ గారు, వాళ్ళ పని వాళ్ళు సరిగా చేయలేదు, వాళ్ళని తప్పించాలన్నారు. గవర్నమెంట్ సహజంగానే మామూలు ఎలక్షన్ కమిషన్ ఇది ఎంపవర్డ్ కాబట్టి దాని ప్రకారమే చేద్దామనుకున్నది, చేసి చేస్తూ ప్రపోజల్ కూడా పంపింది. లేదు నేను అట్లనలేదన్నాడు. సాయంత్రానికి ఆయన ప్రొసీడింగ్స్ మళ్ళీ రిలీజ్ చేశాడు. ఆ ప్రొసీడింగ్స్లో తన కేసు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మొత్తం పేజీలకు పేజీలు రాసి వాళ్ళిద్దరినీ ఎందుకు పనికిరాని వాళ్ళగా, అసలు ఆఫీసర్లుగా కాదు మామూలు వ్యక్తులుగా పనికిరాని అన్నట్టు, బుర్రా బుద్ధి ఏమీ లేదన్నట్టు రాసి ఒకటి ఆయన డీఓపీటి కూడా పంపాడు. ఇక్కడ ఇక్కడ పడేశాడు. దీని ద్వారా రెండు మూడు లాభాలు ఆయన. ఒకటి, ఆ ఓటర్ల దీనికి సంబంధించిన ఫెయిల్యూర్ అంతా వీళ్ళ మీద పడుతుంది, కోర్టులో రేపు వచ్చిన తర్వాత తాను తప్పించుకోవచ్చు. రెండవది, ఉద్యోగుల్లో కానీ ఆఫీసర్లలో కానీ ఒక టెర్రర్ క్రియేట్ చేయాలా. మూడవది, మొత్తం తాను సర్వాధికారిని అనేది ఒక ఇంప్రెషన్ ఇచ్చేసి తను తప్పించుకొని ఆ ఓటర్ల జాబితా కొత్తది వస్తే తను రిటైర్ అయ్యేలాగా చేయలేను కాబట్టి పాత 2019 ప్రకారం తను చేసుకొని తనకు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన డ్యూటీ ఏదైతే ఉందో తాను పోయేలోగా మొత్తం దుంపనాశనం చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టి గ్రామాల్లో చిచ్చు పెట్టి ఈ కుంపట్లు పెట్టి ప్రభుత్వం మీద లేనిపోనివన్నీ ఇవి చల్లించి అధికారుల్లో అభద్రతాభావం క్రియేట్ చేసి ఉద్యోగులను ఈ కరోనా కోవిడ్ దీనికి ప్రజలను దాని బారిన పడేసి ఆ ప్రమాదానికి గురి చేసి ఆయన చేతులు దులుపుకొని పోవాలనుకున్నాను. ఇంతటి బాధ్యతారాహిత్యం, ఇంతటి కుట్రపూరిత స్వభావం బహుశా చంద్రబాబు నాయుడులో కూడా కొంచెం తక్కువ ఇంత ఉందో లేదో తెలియదు, లేదా ఇద్దరు ఒకే కేటగిరీ అనుకుంటాను. నేను అనుకోవడం అయితే ఇద్దరు ఒకే అంశం నుంచి ఇదైన వాళ్ళు, ఇద్దరి డిఎన్ఏ ఒకే రకంగా ఉందేమో, ఆలోచన తీరు ఒక రకంగా ఉందేమని భావిస్తున్నా. తనకు నిజానికి లేకపోతే తనకు ఆ పరిధి ఏంటి, తన భాష ఏంటి వాడింది? రెండవది, మళ్ళీ తర్వాత అధికారులకు సంబంధించి పోనీ వీళ్ళకు సంబంధించి పేర్లు ఇవ్వమంటే మూడు పేర్లు ఇస్తే నాకు ఈ పేర్లు వద్దు, మీ ఇష్టం వచ్చేది చేశారు, మీ సంగతి నాకు తెలుసు అని మళ్ళీ వెనక్కు రిజెక్షన్, మళ్ళీ ఇంకోటి పంపండి. నిజానికి ఆయనకు అంత ఛాయిస్ లేదు. పూర్వం ఒక పేరు నేరుగా చెప్పింది మార్చినా అడిగేవాళ్ళు కాదు. తర్వాత అనుమానాలు వచ్చాయి, సరే రెండు అనేది ఉంది, రెండు కాదు మూడు అన్నాడు, మూడు ఇచ్చారు. మూడు ఇస్తే మీరు లేదు ఐ స్మెల్ సంథింగ్ ఫౌల్ అంటారు, లేదు ఇవి కాదు మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ పంపండి అంటారు. అంటే ఇది క్లియర్గా ఏదంటే తాను ఏదైతే చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ కుట్రలు ఉన్నాయి, ఆయన ఏమేమి చేస్తాడో మొత్తం ఎప్పుడు అలాగే ఉంటుందని ప్రజల్లో కలిగించడం కోసం మిగిలిన వాళ్ళందరి మీద కూడా ఆ బురద చల్లడము, అవే పనులు చేస్తున్నాడము, అదే దుర్మార్గపు గుణాలు ఉన్నాయని ఆరోపణలు చేయడము, మనకు మన మీదే అనుమానం వచ్చి చేయడం ఎట్లయితే ఆయనకుందో, ఈయన కూడా ఈ ప్రభుత్వం అంటే ఏదో ఎన్నికల గడ్డం పడుతుంది, ఈ అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు, ఈ అసలు ఈ ప్రజల్లో మొత్తం తెలుగుదేశం గాలి విపరీతంగా ఉంది, ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా తాను పై చేయి సాధించాలని చూస్తుంది, ఈ ప్రభుత్వానికి ఎన్నికలంటే భయం, ప్రభుత్వం అంటే అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఎన్నికలంటే భయం ఓణుకు అనేది క్రియేట్ చేయడానికి ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఎందుకు? ఒక్కటే ఏంటంటే రేపు స్వీప్ చేస్తాం, రేపు ఎన్నికలు స్వీప్ చేస్తాం, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ స్వీప్ చేస్తాం. సరే, వాటి మీద ఏదైనా పన్నాడనే అర్థం ఉంటుంది, ఆయన పెయిడ్ ఏజెంట్ లాగానో ఆయన చంద్రబాబు నాయుడు గారి దీనిలాగానో పనిచేస్తూ. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా ఉన్నాయి, ఇక్కడ తేలేదు ఏం లేదు,
ఎవరెంతైనా జబ్బలు తడుచుకోవచ్చు, ఏదైనా సరే ఆఖరికి ఎన్నుకునేది అక్కడ పార్టీ రహితంగానే జరుగుతాయి. కింద జనం ఓట్లు వేసుకుంటారు, ఎవరినో గెలిపించుకుంటారు. మన పల్లెల్లో అదే ఒక ప్రాసెస్ నడుస్తుంది పంచాయతీ ఎన్నికలకు. దీని మీద కూడా ఇంతగా పోయి ఒక ఒక బ్యాడ్ లైట్లో చూపాలా, ఉద్యోగులను టెర్రరైజ్ చేయాలా, తను ఫంక్ చేసి ఒక అల్టీరియర్ మోటివ్ సాధించాలనే ఇది దురదృష్టకరం. స్టేజ్ దాటిపోయి మా కర్మం ఏదో తెలియదు అని ఇలాంటి వ్యక్తి ఎస్సీసీగా ఉన్నాడు. రాష్ట్రం కర్మ కూడా అనుకోవాలి. అంతకుముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం ఎంత కర్మ అనుకున్నాము, ఇప్పుడు ఈ రాష్ట్రానికి పెట్టిన ఇంకో కర్మ అనుకోవాలి ఏనని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. Thank you.